నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శాసనసభాపతిగా సరికొత్త పాత్రలో అయ్యన్న పాత్రుడు, సభ్యులందరూ బాధ్యత గుర్తెరిగి నడుచుకోవాలని సూచన. అయ్యన్న అనుభవం రాష్ట్రానికి ఉపయోగమన్న చంద్రబాబు, సభకు హుందాతనం తీసుకొస్తారని పవన్ కళ్యాణ్ ఆశాభావం. దేవుడి స్క్రిప్ట్ వల్లే వైకాపా 11 సీట్లకు పరిమితమైందన్న సీఎం, పిరికితనంతో జగన్ సభ నుంచి పారిపోయారని ఎద్దేవా. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు, లోక్సభ సమావేశాల వ్యూహంపై ఎంపీలకు బాబు దిశానిర్దేశం. తాడేపల్లిలో 2 ఎకరాల్లో వైకాపా అక్రమ నిర్మాణం, అనుమతులు లేనందున 2 గంటల్లోనే నేలమట్టం. విభజన చట్టం హామీలు నెరవేర్చాలన్న మంత్రి పయ్యావుల, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్రానికి వినతి. 50 ఏళ్ల వడ్డీరహిత రుణాలను వినియోగించుకోవాలన్న నిర్మల, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి కేంద్రం మద్దతుగా ఉంటుందని వ్యాఖ్య. ఎన్టీఏపై విమర్శలతో కేంద్రం దిద్దుబాటు చర్యలు, పరీక్షల్లో సంస్కరణలకు 7 సభ్యులతో కమిటీ.